గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా లైన్లో రాలేదు ఏది, వాళ్ళు వాగ్దానాలు అన్నారు ఇంతవరకు ఏమి నెలవేర్చలేదు, గ్యాస్ బండ్లు రాలేదు, తర్వాత పిల్లలు స్కూల్లో పడలేదు అంటున్నారు జనాలు. కొత్త ప్రభుత్వం ఎందుకని టైం ఉందా ఏంటి? వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఇంకో టైం ఉంది అని చెప్తున్నారు. నేను అది అనుకుంటున్నాను, ఇంకా 6 నెలల వరకు ఎలాగే ఉంటుందేమో వాతావరణం, 6 నెలల తర్వాత లైన్లో పడద్దామని. పథకాలు అమలు చేయట్లేదు, అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా అలాగే ఉందా పరిస్థితి? మరి టీవీలో చూపించడం అలా చూపిస్తున్నారు, మరి జరిగితేనే కదా చూపిస్తారు. అవి ఎందుకని ఆపలేకపోతున్నారు? అది నిజమేనా కరెక్టేనా కాదా? కానీ అలాగా చేయడం అనవసరం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది పథకాలు అమలు చేసుకొని మంచి అనిపించుకోవాలి, కానీ ఒకళ్ళ మీదకి వెళ్ళి కొట్టడం గెట్టడం అనేది అది చివరికి చెడుగా వస్తుంది. అందువల్ల ఏ పార్టీ వాడైనా ముందు చెప్తారు మేమేమని, తర్వాత మామూలు ఇవన్నీ ఒకటి రూపాయికి 30 ఎత్తేస్తాడు, ఒకడేమో 1 రూపాయికి 10 రూపాయలు ఎత్తుతాడు, ఒకడు 30 పైసలు ఎత్తుతాడు. తినకుండా ఏ నాయకుడు లేడు నాకు తెలిసినంతవరకు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, కొడాల నానిని, జోగి రమేష్ని వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజమే సహజమే, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎర్రబుక్కు అది అనేవాడు లోకేష్. ఆ ఎర్రబుక్కు అందిన తర్వాత జనాలందరూ నిజమేనేమో అనుకున్నారు, అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు. మరి బుక్ బయటికి తీయడం కాదు, అసలు కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇదైనా బయటకు ఇస్తే బాగుంది, కానీ అసలు గెలవడంతో మొత్తం మీద జనాల మీద ఈ పెడితే చూసేవాళ్ళకి ఏంటంటే అధికారంలో రాగానే వీళ్ళ మీద కష్ట సాధిస్తానని సహజం. అది ఏదైనా కానీ దాడులు చేసిన వల్ల ఉపయోగం లేదండి. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ 2వసారి కూడా ఇదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి. ఆ పగలు సాధించి ఈ సాధిస్తే ప్రజలకు ఉపయోగం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు పెట్టాడు, వేస్ట్ అయ్యి. గ్యాస్ బండ్ 450 ఇచ్చి బస్సు పెట్టకంట కిరాణా కొట్టులో 10 రకాల సరుకులు ఇచ్చారు అనుకో, పేదలు తింటారు పప్పులు గిప్పులు. అవి మానేసి ఎందుకండి బస్సులు? అసలు ఇంటికాడ ఆడవాళ్ళు వంటలు చేస్తారా రేపు పొద్దున? ఎవడైనా భర్తనోడు ఇంటికి వస్తే భోజనం ఏముంది, ఫ్రీ బస్సు ఎక్కేస్తారు సినిమాలు షికార్లు. దీనివల్ల లాస్, బస్సులు అనవసరం, గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ అనవసరం. ఇప్పుడు 800 ఉంది గ్యాస్ బండ చేసా, 400 పెట్టి సగానే సగం. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, అది చేయకపోతే జనాలు తిట్టుకుంటారు కదా. మరి తిట్టడం ఏంటి, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉండదు. అది వీళ్ళు అంటానికి అనేసారు, వీళ్ళు ఖజానా లేదంటున్నారు, ఎలా చేస్తారు ఇవన్నీ? అందుకని నేను 6 నెలల వరకు చూస్తున్నా, ఈ 6 ఏళ్ళలో వీళ్ళు ఏదైనా లైన్ పెట్టి క్లియర్ అయితే పర్వాలా, లేకపోతే మళ్ళీ నష్టకి. వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తున్నారా? జరుగుతున్నాయిగా, పడుతున్నారుగా, ఎక్కడ పడితే అక్కడ పార్టీలో తిరిగిన వాళ్ళు అలా కొట్టకూడదు, తప్పదు. ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళు చిన్నా చేతగా చేస్తారు, మీరు చేస్తారు, మీరు దాంట్లో పనిచేసిన వాళ్ళని బూత్లో చేసిన వాళ్ళు వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పు. ఇది ఏమన్నా నెగిటివా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్కి? ఏంటంటే వ్యతిరేకత అయితే ఇలా దాడులు చేయటం అన్నది, ఇది కొన్నాళ్ళకి వస్తుంది జనాల్లో చూస్తారు. ఇక అన్ని ప్రతిపక్షాలు గిద్దపెట్టాలంటే రపసగా ఉండదు, ఎప్పుడికైనా మానేసుకోవాలి. అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడికైనా శుభ్రంగా దాడులు గీళ్ళు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి చక్కగా చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తున్నాను. వైసీపీ పని అయిపోయింది అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది. ఎందుకని 40% ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి ఎక్కడికి పోలేదు, ప్రజల ఆదరణ అభిమానానికి 40% ఉన్నటువంటి ఓటింగే ఉదాహరణ. అలా అనుకుంటే 2004లో 2009లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పీపుల్స్ మ్యాండేట్తో గెలవలేదా ఇండి? అలాగే 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ గెలవలేదా? అందువల్ల ఏంటంటే ఇవాళ ఓడిపోయినంత మాత్రాన వైసీపీ పని అయిపోయింది అనుకోవటం కేవలం అపోహ, కేవలం మూర్ఖత్వం మాత్రమే. మళ్ళీ ఏ రకంగా పడిందో ఆ రకంగా లేచే ఏంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, పడిన చోటే లేచి చూపించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటండి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల యొక్క పేర్లు మార్చడం అనేది సహజంగా జరిగే చర్యే ఇండి. పోయినసారి వైఎస్ఆర్ భరోసా అన్నారు, ఇవాళ వాళ్ళ నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ భరోసా అంటున్నారు. పథకాల పేర్లు ఏ మార్చినా సరే ఆ ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలని కొనసాగించడం అనేది శుభ పరిణామం. ఇప్పుడు బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి జరగాలి, అది జగన్మోహన్ రెడ్డి గారే ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకి. అలాగే ఏంటంటే
వైఎస్ ఇది రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల యొక్క సృష్టికర్త. అందువల్ల ఏంటంటే బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని కొనసాగించడం, పథకాల పేర్లు మార్చినంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజలకు మంచి జరిగే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కొనసాగించడం అనేది శుభ పరిణామంగానే చూస్తున్నాం. అది వాస్తవం అండి, రాజ్యసభలో ఇవాళ బిల్లులు పాస్ అవ్వాలి అంటే ఈవెన్ మోడీ గారి గవర్నమెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన సహకారం కావాలి, తప్పదు. అందువల్ల ఏంటంటే వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదు రాజ్యసభలో. అలాగే ఇవాళ మండలి శాసన మండలిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వాలు చేసినట్టు ఇది బిల్లుని వ్యతిరేకిస్తే ఏమీ జరగదండి. ప్రజాభిప్రాయం మేరకు ఇది ప్రజలకి పనికి వస్తుంది అనే బిల్లుల్ని పాస్ చేయడానికి ఆయన ఏ రోజు అడ్డం చెప్పరు. అందువల్ల శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ యొక్క బలం తగ్గలేదు, ఇంకా 2-3 సంవత్సరాల వరకు కూడా తగ్గదు, తగ్గే అవకాశం లేదు. వైసీపీ కార్యకర్తలను దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు, నాయకులు అని అంటున్నారు, నిజమేనది? నిజంగా చేస్తున్నారు కదా, తిరిగి చూస్తున్నాం కదా అంతా. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కక్షపూర్తిగా అరెస్ట్ చేస్తున్నారా? అట్లాగే చూస్తుంటాం మరి. దాడులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి కదా, బాగా జరుగుతుంది. మేమేం చేయట్లేదు అని చెప్తున్నారు మరి వాళ్ళేమో. అట్లా ఇప్పుడు వాళ్ళు చేయలేదని సరిపోయిందండి అది. మేమంతా మామూలుగా సామరస్యంగానే ఉన్నాం, ఇంకా రెడ్ బుక్కే తీయలేదు, ఓపెన్ చేయలేదు అని చెప్తున్నారు లోకేష్ గారు. చేయిపోయినా రెడ్ బుక్ లాగానే అన్ని చేస్తున్నారు కదా. మరి 5 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడో చూడాలిగా, మనం కూడా అలా అనకూడదుగా. ఆయన హామీ ఇచ్చాడు, హామీ నెరవేరితే ప్రజలు ధన్యులు. నెరవేరకపోయింది అనుకోండి ప్రజలే Y01 75 అంటారు అప్పుడు. అది ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా ఉచిత పెట్టబోతున్నారు కదా జిల్లాల పరిమితిగా. అది మరి అది తెలియదు, మరి అది అలా ఉంటుందండి. అదే అది ఆర్టీసీకి నష్టమే, ప్రజలకు చాలా చాలా పెండుభారం అయిపోతుంది. అది అవన్నీ మన ట్యాక్సీల రూపాన వాళ్ళు తీసుకోవడమే కానీ, వాళ్ళు ఏదో ప్రజలకు పెట్టినట్టు చేస్తారే కానీ అవన్నీ కూడా లాభము నష్టం ప్రజలే పడాలి, వాళ్ళదే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల మీద కనుక అమాయక ప్రజల మీద దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదని చెప్పారు. అవును, గత 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేగా అలాగా దాడులు. వాళ్ళు ఏదో నాయకులు కక్షపూరితంగా వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు నా కింద స్థాయి కార్యకర్త నుంచి దాడులు చేసి వాళ్ళు చంపడాలు నరకడాలు చూస్తూనే ఉన్నాం కదా టీవీల్లో, ఫోన్లలో, సోషల్ మీడియాలో. ఎంత దారుణంగా ఉందో, ఈ దేశంలో ఇలాంటి వ్యవహారం ఏనాడు లేదు. ఇప్పుడు కొత్తగా పద్ధతి వచ్చింది, ఈ పద్ధతి రాజకీయాల్లో ఎవడు శాశ్వతం కాదు. అలాంటిది వాళ్ళు వచ్చారని వీళ్ళు చేస్తారు, వీళ్ళు వచ్చారని వాళ్ళు చేస్తారు. తర్వాత నష్టపోయేది, పూర్తిగా నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు ప్రజలు ఆ ప్రస్తుతం పరిస్థితి అయితే భయాందోళన ఉన్నారు. అది వాటి నుంచి చంద్రబాబు గారు తప్పించి సంక్షేమం అభివృద్ధి మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తే బాగుంటుంది. ఇలాగ కొట్లాటలు కక్షలు సాధింపులకు వెళ్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది. వాళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు కదా, కింద స్థాయి వాళ్ళు చేయాలి. వాళ్ళు వచ్చి ఫీల్డ్లో ఏది చేయలేరు కదా. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయంటే గ్రౌండ్లో లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒకటి కూడా నెరవేర్చుకోకుండా అన్నీ ఇచ్చామన్నారు, ఏమీ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల. వీళ్ళంతా రోడ్లు వేయలేదు, అసలు డెవలప్మెంటే లేదు. పవన్ కళ్యాణ్ గారి స్టేజీ ఎక్కడ, ఆయన రేంజ్ ఏంటి? ఆయన్ని వాళ్ళు రోడ్డు మేము పడుకోబెట్టారు వీళ్ళు తీసుకొచ్చి. పరిపాలన ఇప్పుడు దాకా అయితే ఇప్పుడే కదన్నా వచ్చింది, కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇది. అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ రోజున ఉచిత పథకాలకి ఏ వ్యక్తి కూడా ఆశ పడతలేదన్న, అభివృద్ధి కావాల్సింది. ఇప్పుడు నేనున్నాను, నాకేం ఉచిత పథకాలు అక్కర్లా, నా పిల్లలు బాగా చదువుకుని నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చి నా పిల్లల భవిష్యత్తు బాగుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 ఇస్తారా, ఇల్లుని 30,000 ఇస్తారని ఆలోచించే జనమే తప్ప ఇవాళ అభివృద్ధి ఏదీ లేదు. అలా ఉచిత పథకాల మీద కాకోకుండా ఏదన్నా ఆంధ్ర రాష్ట్రానికి అంటూ ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది, మంచి పనులని అనుకుంటున్నాం.